శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది జ్యోతిష్శాస్త్రీతీయా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2024 సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పంచమంలో రాహువు, లాభంలో కేతువు, చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు, సప్తమ గురు సంచారం జరుగుతుంది. సప్తమ గురు ఫలితాలను గమనించిన గురుబలం పెరుగుతుంది. ఓవరాల్ గురుబలం పెరిగిందనుకోండి ఆనందమే, అనుకున్న పనులు శ్రమ లేకుండా పూర్తి అవుతుంది. 4వ స్థానంలో అర్ధాష్టమ శని జరుగుతుందడం వల్ల దీనివల్ల చేయని వాటికి కూడా కాస్త నిందలు పడే అవకాశాలు కనబడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గృహం కొనుగోలు, వాహనం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారికి రెండుసారి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఆస్తిపాస్తులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉగాది తర్వాత చాలా యోగంగా మారిపోతుంది. వృశ్చిక రాశి వారు ఈసారి ఇట్లా ఒక కుంభస్థలాన్ని కొడతారు చూడండి. వ్యాపారానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పంచమ రాహు వల్ల రాజకీయ నాయకులకు మరియు సినిమా ఫీల్డ్ వారికి సంబంధించిన వారికి, టీవీ, ఎలక్ట్రానిక్స్, పేపర్స్, మీడియా వాళ్ళకి యోగం 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 యోగం. శని జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు వక్రకుడు, కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడాను పూర్తి చేస్తారు. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రానికల్, సాఫ్ట్వేర్, కెమికల్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. పంచమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది. సప్తంలో గురువు భాగస్వామ్యం, పార్ట్నర్షిప్, భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రెషర్ కూడా ఉంటుంది. మీ జన్మ జాతకంలో ఉన్నట్టు దాన్ని బట్టి ఉద్యోగులకి మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు కోరుకున్న ఉద్యోగాలు లేదా ఉద్యోగం చూస్తున్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కానీ రావడము ఇవన్నీ జరుగుతాయి. విదేశీయ విద్య చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మీ విజా అంతా కూడా ఇదవుతుంది చక్కగా. విదేశాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇది యోగం. డాక్టర్స్, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అన్నీ సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది. స్త్రీలలో ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలం. వ్యవసాయదారులు ఉన్నారే వాళ్ళకి చాలా యోగం అండి. మంచి వర్షాకాలంలో కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది చాలా యోగం. కానీ తస్మాత్ జాగ్రత్త, ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. కానీ యోగం, అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. దస్తావేజులంతా కూడా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఆస్తిపాస్తులు, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా యోగం. ఓవరాల్ వృశ్చిక రాశి వారికి 2024 బాగుంటుంది. కాస్త మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా మార్చి తర్వాత మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు, అంత యోగంగా ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.